రష్మిక ప్రస్తుతం కన్నీళ్లు పర్యంతమవుతుంది ట్రోలర్స్ చేస్తున్న దాడితో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమెపై వారు ఉపయోగిస్తున్న భాషను చూసి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలా అంటూ కన్నీళ్లు పెట్టింది నిజానికి జర్నలిస్ట్ ప్రేమ్ ఇంటర్వ్యూ ఇస్తూ రష్మిక బస్ట్ అయిపోయింది అయినా కూడా ఆమెను ట్రోలర్స్ విడిచిపెట్టలేదు ప్రస్తుతం జరిగిన తప్పేంటో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏంటో ఆమెకు తెలిసి వచ్చింది చిన్న చిన్న విషయాలను టార్గెట్ చేస్తూ ఆమెను వేధిస్తున్న మాట కూడా వాస్తవమే కాంతార సినిమా చూడలేదు అని చెప్పిన ఒక్క మాటతో మొదలైంది ఈ ఆన్లైన్ యుద్దం అసలు తనపై వచ్చే కామెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో రష్మికకు అర్థం కాలేదు పూర్తిగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆ తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టింది రష్మిక కిరాక్ పార్టీ నాకు జీవితాన్ని ఇచ్చింది రిషబ్ శెట్టి నాకు అవకాశాన్ని ఇచ్చాడు అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టింది అలా తీసి పారేసినట్లుగా మాట్లాడడం ఎందుకు ఇప్పుడు సరిదిద్దుకోవడం ఎందుకు అంటూ మళ్లీ మొదలు పెట్టారు సోషల్ మీడియా పైగా రష్మిక నిజంగానే బాధపడుతుంది ఆమెకు మానసికంగా ఎంతో హింసకు గురి అవుతున్న ఫీలింగ్ వస్తుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఆమె చెప్తున్న మాటల్లో అర్థం కూడా అవుతుంది నేను జిమ్ చేసి ఫిట్ గా కనిపిస్తే మగాడిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు కాస్త జిమ్ చేయక లావైతే డ్రమ్ములా ఉన్నావు అంటూ ముద్ర వేస్తారు మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతా అంటారు పూర్తిగా మాట్లాడకుండా ఉంటే ఈగోయిస్ట్ అంటూ పేరు పెట్టేస్తున్నారు వీటి దెబ్బకు ఊపిరి పీల్చుకోవడం కూడా నాకు కష్టంగా ఉంది అంటూ ఆమె బాధను చెప్పుకుంది ఇప్పుడు కూడా మాట్లాడి రష్మిక తప్పు చేసింది ఏం జరిగినా కూల్ గా ఉండాలి అంతే కానీ తల వంచినా కూడా సోషల్ మీడియా ఆమెపై స్వారీ చేసే అవకాశం ఉంటుంది అలా అని ఈగోయిస్ట్ గా మారకుండా సామరస్యంగా మాట్లాడుతూ వెళ్లాల్సిన అవసరం ఆమెకు ఎంతో ఉంది ఇప్పుడు రష్మిక ఇచ్చిన ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరి ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి